హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కాన్ఫ్లిక్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ కాన్ఫ్లిక్ట్స్ రకాలు, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్లో టైప్స్, వీటి గురించి కాన్ఫ్లిక్ట్ గ్రాఫ్స్ గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసాం. ఈ లెసన్లో మనం కాన్ఫ్లిక్ట్ వీక్నెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు కాన్ఫ్లిక్ట్ వీక్నెస్, మనం కాన్ఫ్లిక్ట్ ఎంచుకున్నాం కానీ మన కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతూ ఉంటుంది, మనకు తెలియదు. అంటే చాలా సినిమాలు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ని ఎంచుకున్న తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ డిజైనింగ్ మోడ్లో ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వీక్ అవుతుందో మనం పట్టుకోలేము. చాలా సినిమాలు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఆ కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది, ఎక్కడో మనకు తెలియదు. స్క్రిప్ట్ బాగానే ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కడో చోట కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ వీక్నెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్తో ఒక ఛాలెంజ్ వేసాం. ఏంటది, నేను ఫస్ట్ వస్తాను ఈసారి అని ఒక ఛాలెంజ్ వేసాం. ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తాను అని ఒక ఛాలెంజ్ వేసాం. ఆ ఛాలెంజ్ వేసుకోగానే మనకి ప్రతి ఒక్కళ్ళు మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చేసారు. మన ఫ్రెండ్స్ అందరూ మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చారు. మనకి రాబోయే ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ కూడా మనకి తెలిసిపోయినాయి. నెక్స్ట్ డే మనం వెళ్ళి ఈజీగా ఎగ్జామ్ ఒక రోజు చదివేసి ఎగ్జామ్ రాసేసాం, మనం ఛాలెంజ్లో విన్ అయ్యాం. ఇక్కడ ఏం జరిగింది? మనకి ఏమన్నా జర్నీ ఏమన్నా జరిగిందా? మన కాన్ఫ్లిక్ట్ ఏంటి? మనం ఫ్రెండ్తో ఛాలెంజ్ వేసాం, అరే ఫస్ట్ వస్తాను చూడరా అని ఒక ఛాలెంజ్ వేసాం. కానీ ఆ ఛాలెంజ్కి మనం ఏం చేసుకున్నాం? మెటీరియల్ అంతా ఈజీగా వచ్చేసింది, క్వశ్చన్లన్నీ ఈజీగా తెలిసిపోయినాయి, ఎగ్జామ్ కూడా వన్ డేలో చదివి ఎగ్జామ్ పాస్ అయిపోయాం. సో ఇదంతా మనం చాలా ఈజీ వేలో మన కాన్ఫ్లిక్ట్ అనేది తీరిపోయింది. మనం ఎవరితో అయితే ఛాలెంజ్ చేసామో ఆ ఛాలెంజ్ చేసిన కాన్ఫ్లిక్ట్ అనేది ఈజీగా తీరిపోయింది. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోయింగ్ స్మూత్, దెన్ ద కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. అంటే ప్రతిదీ నల్లేరు మీద నడక, లేదా కేక్ వాక్ అంటారు చూసారా, అలా కేక్ వాక్ లాగా కానీ నల్లేరు మీద నడకలాగా కానీ ఏది ఈజీగా అయిపోయింది అనుకోండి, కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా కానీ గమనించండి, మనం ఏదైనా కానీ హీరోకి వచ్చే ఒక కాన్ఫ్లిక్ట్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతే అది కాన్ఫ్లిక్ట్ వీక్నెస్ కిందకు వస్తుంది అన్నమాట. మీరు ఏదైనా సినిమా గమనించండి, ఆ సినిమాలో హీరోకి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఈజీగా తీరిపోతే ఆ సినిమా ఫ్లాప్. ఆ హీరోకి వచ్చిన కాన్ఫ్లిక్ట్ చాలా హార్డ్గా, చాలా స్ట్రగుల్స్ మీద ఏర్పడుతూ వెళ్తే మాత్రం ఆ సినిమా హిట్ అవుతుంది. మనకి చాలా సినిమాలు హిట్ అవ్వడానికి, నెక్స్ట్ చాలా సినిమాలు యావరేజ్ అవ్వడానికి, నెక్స్ట్ చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటంటే, మనం ఆ కాన్ఫ్లిక్ట్ తీసుకున్న తర్వాత కాన్ఫ్లిక్ట్ని డిజైన్ చేయడంలో ఎక్కడో చోట వీక్నెస్గా డిజైన్ చేస్తాం, వీక్ చేస్తాం దాన్ని, ఆ కాన్ఫ్లిక్ట్ని. అంటే మనకు అనుకూలంగా చేసేస్తూ ఉంటాం స్క్రిప్ట్ని. మనం స్క్రిప్ట్ని చేసేటప్పుడు హీరో వాళ్ళందరినీ సేవ్ చేద్దాం, హీరో ఫ్రెండ్స్ని సేవ్ చేద్దాం, హీరోకి సంబంధించిన వాళ్ళందరినీ సేవ్ చేద్దాం, హీరోకి ఏం దెబ్బలు తగలకూడదు, హీరోని స్మూత్గా చేద్దాం అని మనం స్క్రిప్ట్ని అరేంజ్ చేస్తూ ఉంటాం. కానీ దట్ ఈస్ బ్యాడ్ స్క్రిప్ట్ అన్నమాట. మనం తయారు చేసేది బ్యాడ్ స్క్రిప్ట్ ఎందుకు అవుతుందంటే, కాన్ఫ్లిక్ట్ వీక్ అవ్వకూడదు, ఆ కాన్ఫ్లిక్ట్ వీక్నెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ కాన్ఫ్లిక్ట్ వీక్నెస్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. కాన్ఫ్లిక్ట్ వీక్నెస్లు, దెర్ ఇస్ నో ఆపోజిట్ ఫోర్స్. ఇఫ్ దెర్ ఇస్ నో ఆపోజిట్ ఫోర్స్ దెన్ కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. ఇఫ్ దెర్ ఇస్ నో ఆబ్స్టికల్స్, ద బిలీవబుల్ ఆబ్స్టికల్స్, దెన్ ద కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాడ్ సిచ్యువేషన్స్, ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాడ్ సిచ్యువేషన్స్ దెన్ ద కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. ఇఫ్ దెర్ ఇస్ నో పెయిన్ఫుల్ జర్నీ దెన్ ద కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. సో ఇన్ని వీక్నెస్లు ఉన్నాయి. సో మనం ఏదైనా సినిమా రాసుకునేటప్పుడు మనం ఆపోజిట్ ఫోర్స్ పెడుతున్నాం లేదా, నెక్స్ట్ ఆబ్స్టికల్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాం లేదా, నెక్స్ట్ బ్యాడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నావా లేదా, నెక్స్ట్ పెయిన్ఫుల్ జర్నీ, ద జర్నీ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్ ఎలాగుంది, హీరో జర్నీ ఎలా ఉంది, హౌ హీ మూవ్ టువర్డ్స్ ఇస్ ద డ్రామాటిక్ నీడ్, డ్రామాటిక్ నీడ్లో మనం ఎలా వెళ్తున్నాడు హీరో అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ డిస్కషన్లో ఇతను పెయిన్ఫుల్ జర్నీ ఉందా లేకపోతే జర్నీ నార్మల్గా గడిచిపోతుందా అది చాలా ఫైండ్ అవుట్ చేయాలి. మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు కంపల్సరిగా కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా ఉంది, ఆ కాన్ఫ్లిక్ట్ని ఎక్కడైనా వీక్ అవుతుందా అని మనం ఒకటి రెండు సార్లు ఆలోచించి దాన్ని డిజైన్ చేసుకోవాలి. సో ఈ కాన్ఫ్లిక్ట్ వీక్నెస్లు ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నో ఆపోజిట్ ఫోర్స్, ఆపోజిట్ ఫోర్స్ లేకపోతే కాన్ఫ్లిక్ట్ వీక్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్స్టికల్స్, ఆ ఇబ్బందులు లేకపోతే కాన్ఫ్లిక్ట్ వీక్ అవుతుంది. నెక్స్ట్ బ్యాడ్ సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ రాకపోతే
హీరోకి బ్యాడ్ సిచ్యువేషన్ రాకపోతే కాన్ఫ్లిక్ట్ వీక్ అవుతుంది. నెక్స్ట్ పెయిన్ఫుల్ జర్నీ, హీరోకి పెయిన్ఫుల్ జర్నీ లేకపోతే కాన్ఫ్లిక్ట్ వీక్ అవుతుంది. ఓకే, ఇవి ఈ కాన్ఫ్లిక్ట్ వీక్నెస్కి సంబంధించినవి. నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ద ఫస్ట్ స్టెప్ కాన్ఫ్లిక్ట్ వీక్నెస్లో మనం ఆపోజిట్ ఫోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ దేర్ ఇస్ నో ఆపోజిట్ ఫోర్స్ దెన్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అనేది వీక్ అయిపోతుంది. ఇఫ్ దేర్ ఇస్ నో ఆపోజిట్ ఫోర్స్ దెన్ ద కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. ఇది ఎలా, కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓ జెంటిల్మెన్ సినిమా చూడండి. జెంటిల్మెన్ సినిమాలో శంకర్ జెంటిల్మెన్ మనం అందరం చూసాము. శంకర్ జెంటిల్మెన్ సినిమాలో ఏమవుతుంది, హీరో దొంగతనాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. హీరో దొంగతనాలు చేసుకుంటూ సరదాగా వెళ్ళిపోతూ ఉంటే సినిమా కథ ఎలా ఉండేది, అంటే హీరో దొంగతనాలు చేసుకుంటే అంత ఈజీగా దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రతిదీ ఈజీయే, దొంగతనాలు వస్తున్నాడు దొంగతనం చేసుకుంటున్నాడు, వస్తున్నాడు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రతిదీ ఈజీ అయిపోతే అప్పుడు ఎలా ఉంటుంది కాన్ఫ్లిక్ట్, చాలా వీక్గా ఉంటుంది. సో ఇంత దొంగతనాలు చేసే వ్యక్తికి క్వైట్ ఆపోజిట్ ఫోర్స్, పోలీసులు అనేవాళ్ళు చరణ్ రాజు రూపంలో ఆపోజిట్ ఫోర్స్ ఉంటుంది. అతను చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తూ ఉంటాడు. ఆ దొంగ ఎవరు, ఆ దొంగ ఎవరు, పట్టుకోవాలని వెంటాడుతూ ఉంటాడు. చివరికి కొన్న లాస్ట్ మినిట్లో పట్టేసుకుంటాడు. ఒక మూడు నాలుగు దొంగతనాలు జరుగుతాయి కానీ ఆ ఆపోజిట్ ఫోర్స్ అనేది వెంటాడుతుంది. ఆ పోలీసులు అనేది వెంటాడటం వల్లే ఆ దొంగ పోలీస్ వ్యవహారం అనేది ఆపోజిట్ ఫోర్స్ అనేది అంత బాగా కుదిరిస్తుంది. ఓకే, అంత ఆపోజిట్ ఫోర్స్ ఉంది కాబట్టి జెంటిల్మెన్ సినిమా అంత బాగుంటుంది. ఒకవేళ ఆపోజిట్ ఫోర్స్ తీసేయండి, చరణ్ రాజు అనే వ్యక్తి ఓ పోలీస్ ఫోర్స్ అనేది లేదు, తీసేయండి, జెంటిల్మెన్ సినిమా ఎలా ఉంటుంది, మనకి చాలా డల్గా ఉంటుంది. హీరో వస్తున్నాడు దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది, కామెడీ సినిమా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మనం భారతీయుడు చూడండి. భారతీయుడు సినిమాలో సేనాపతి ఉన్నాడు, వచ్చాడు, ఒక్కొక్కరిని పోడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తను భారతీయుడు అయినప్పటికీ, అతను లంచం మీద పోరాటం చేస్తున్నప్పటికీ అతను చంపేస్తున్నాడు మనుషుల్ని. ఈజ్ డూయింగ్ క్రైమ్, క్రైమ్ చేస్తున్నాడు. సో క్రైమ్ చేసే వాళ్ళకి ఆపోజిట్ ఫోర్స్ ఒకటే ఏర్పడాలి, అది పోలీస్ ఆఫీసర్ కావచ్చు, సిబిఐ ఆఫీసర్లు. ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు వెంటాడుతూ ఉంటారు, ఎవరు ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఈ వ్యక్తి అని వెంటాడుతూ ఉంటారు. వెంటాడి చివరికి పట్టుకోవాల్సిన స్థితి వస్తారు, మళ్ళీ పట్టుకుంటారు. సో అక్కడ ఆపోజిట్ ఫోర్స్ ఎవరు, భారతీయుల్లో సేనాపతికి ఆపోజిట్ ఫోర్స్ ఎవరు, సిబిఐ ఆఫీసర్. ఆ సిబిఐ ఆఫీసర్ అనే ఆపోజిట్ ఫోర్స్ లేకపోతే అది అంత రక్తి కట్టదు, ఆ వెంటాడుతూ ఉండాలి. సో ఈ వచ్చాడు క్రైమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే అది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో స్క్రిప్ట్ ఈజీ చేసుకున్నట్టు, కానీ స్క్రిప్ట్ ఈజీగా చేసుకుంటాం కానీ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. సో మనకి కాన్ఫ్లిక్ట్లో ఆపోజిట్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, వెంటాడాలి హీరోని. ఒక కమింగ్ టు కిక్, కిక్ సినిమాలో కూడా రవితేజ దొంగతనాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. రవితేజ దొంగతనాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజకి ఫైట్ ఆపోజిట్గా శ్యామ్ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ పట్టుకుని తీరాలంటాడు, ప్రతిసారి టార్గెట్గా వస్తూ ఉంటాడు పక్కన. అంత టార్గెట్గా ఉన్న రవితేజకి ఎట్ ఏ టైం ఈక్వల్గా ఉండే శ్యాము, పోలీస్ ఆఫీసర్ శ్యాము ఆపోజిట్ ఫోర్స్ అన్నమాట. అంత ఆపోజిట్ ఫోర్స్ ఉంది కాబట్టి అంత రక్తి కడుతుంది సినిమా. ఆపోజిట్ ఫోర్స్ లేదనుకోండి డల్ అయిపోతుంది, వీక్నెస్, కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇలాగా మనం ఒక ఆపోజిట్ ఫోర్సు కంపల్సరీ ఏదైనా సినిమాలు తీసుకోండి, మనకి గబ్బర్ సింగ్ తీసుకోండి, నెక్స్ట్ దూకుడు తీసుకోండి, ఏదైనా హిట్ అయిన ప్రతి సినిమాల్లో హీరోకి క్వైట్ ఆపోజిట్ ఫోర్స్ విలన్ కానీ లేకపోతే వేరే వ్యక్తులు కానీ సినిమాల్లో ఏర్పరచాలి. హీరోకి ఎగ్జాక్ట్గా విలన్ ఏర్పరుస్తారు కానీ కొన్ని సినిమాల్లో ఎగ్జాక్ట్గా కొన్ని క్యారెక్టర్స్ని ఏర్పాటు చేస్తారు అన్నమాట. అలాగే ఆపోజిట్ ఫోర్స్ అనేది ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ అపరిచితుడు చూడండి. అపరిచితుల్లో ఎవరు ఆపోజిట్ ఫోర్సు, విక్రమ్కి అపరిచితుడిగా అయిపోయి ఒక్కొక్కరు చంపేస్తూ ఉంటాడు. మరి ఒక్కొక్కరు చంపేయడం అంటే నేరం, క్రైమ్ అది. ఆ క్రైమ్ చేసే వాళ్ళకి ఒకటి ఆపోజిట్ ఫోర్స్ ఎవరు, పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజు వస్తాడు. ప్రకాష్ రాజు విక్రమ్ని వెంటాడతాడు, వెంటాడు ఒక పాయింట్లో పట్టుకుంటాడు. అలా పట్టుకున్నాడు కాబట్టి అది ఆపోజిట్ ఫోర్సు. ఆ కాన్ఫ్లిక్ట్ అలాగా, ఆ యాక్షన్ కాన్ఫ్లిక్ట్ అలా రైజ్ అవుతూ వెళ్తూ ఉండాలి, అప్పుడే ఆ కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది. వన్స్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లూప్ అంతా తీసేయండి, విక్రమ్ వచ్చాడు చేసే వాళ్ళందరినీ ఇలా చంపుకుంటూ వెళ్ళాడు, చాలా ఇది సింపుల్గా ఉంటుంది స్క్రిప్ట్. విక్రమ్ వెనకాల ఎవరో వెంటపడుతున్నారు, ప్రకాష్ రాజు వెంటపడుతున్నాడు, ఎప్పుడు పట్టుకుంటాడు వెయిటింగ్ చేస్తూ ఉంటాడు, పట్టేసుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఇది కదా ఇది అంటే ప్రకాష్ రాజు కూడా కూల్ అయిపోయి ఓకే ఇతను ఈ విధంగా ఎందుకని చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటాడు. సో ప్రకాష్ రాజు అప్పటివరకు ఆపోజిట్ ఫోర్స్, తర్వాత క్యారెక్టర్.
విక్రమ్కి హీరోకి జస్ట్ అన్ని ఆపోజిట్ ఫోర్స్ అనమాట. ఆపోజిట్ ఫోర్స్ ఎలాగైనా ఉండొచ్చు, క్యారెక్టర్ రూపంలో ఉండొచ్చు, విలన్ రూపంలో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆపోజిట్ ఫోర్స్ కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఆపోజిట్ ఫోర్స్ లేకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు నో ఆబ్స్టికల్స్. ఆబ్స్టికల్స్ ఇబ్బందులు, ఇబ్బందులు అనేది లేకపోయినా కానీ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి వీక్ అయిపోతుంది. సో అవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రొమాంటిక్ కామెడీ సినిమాలు తీసుకోండి, ఉయ్యాల జంపల్ కానీ, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఇలాంటి చిన్న సినిమాలు తీసుకోండి. అంటే చిన్న సినిమాలు అంటే మీన్ రొమాంటిక్ కామెడీస్ అనమాట. అంటే ఇందులో పెద్ద విలను, పెద్ద బ్యాంగులు, ఇలాంటి ఫైట్స్ ఇవన్నీ ఏమి ఉండకపోయినప్పటికీ అందులో ఆబ్స్టికల్స్ ఉంటాయి. హీరోకి కానీ హీరోయిన్కి కానీ చిన్న చిన్న ఇబ్బందులు పెడతారు, క్యూట్గా ఉంటాయి ఇబ్బందులు. ఆ ఇబ్బందుల నుంచి హీరో కానీ హీరోయిన్ కానీ ఎలా బయటపడ్డారు అనేది ప్లే చేస్తూ వెళ్తారు. ఆ ఇబ్బందులు అనేది పెట్టలేదు అనుకోండి, ఆ ఆనంద్ కానీ, గోదావరి కానీ, హ్యాపీ డేస్ కానీ, ఉయ్యాల జంపలు కానీ, ఆ వాటిల్లో ఆ చిన్న చిన్న ఇబ్బందులు అనేది లేకపోతే అవి ఒక్కసారిగా ఆ కాన్ఫ్లిక్ట్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ చిన్న ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు ముందుకెళ్తూ ఉండాలి, ఆ ఇబ్బంది ఎదుర్కొని ముందుకెళ్తూ ఉండాలి. సో లవ్ స్టోరీ సినిమాల్లో కానీ, రొమాంటిక్ కామెడీ సినిమాల్లో కానీ ఆ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేకపోతే కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది. చాలామందికి ఈ కాన్ఫ్లిక్ట్ ఎంచుకున్నాం కదా, ఓకే కదా, ఓకే కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ని వీక్ చేసేది ఏంటి అంటే ఆ ఇబ్బందులు పెట్టకపోవడం. వాళ్ళిద్దరూ చూసుకున్నారు చూసుకున్నారు, ఒకేసారి అలివ్ చెప్పుకున్నారు, ప్రేమ్ చేసుకున్నారు అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎవరికి ఏంటిది అన్నట్టు ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఇబ్బందులు క్రియేట్ చేస్తామండి, ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులు దాటుకుంటూ వీళ్ళిద్దరు జర్నీ చేస్తామంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్గా వచ్చిన పెళ్లిచూపులు సినిమా మనం అందరం చూసాము. పెళ్లిచూపుల సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, ఒక రాంగ్ పెళ్లిచూపులు వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవుతారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటారు. ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకున్న తర్వాత రివీల్ అయ్యేది ఏంటంటే ఒక రాంగ్ పెళ్లిచూపులకు వచ్చామని ఒక చిన్నగా మిడ్ పాయింట్ దగ్గర విడగొట్టేస్తారు. సెకండ్ హాఫ్ జర్నీ చూడండి, సెకండ్ హాఫ్ జర్నీలో ఇబ్బందులు చూడండి, ఆబ్స్టికల్స్ ఎలా క్రియేట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్కి ఏమో ఏముంది, ఆ ట్రక్ పెట్టాలి, ఫుడ్ ట్రక్ పెట్టిస్తారు. ఫుడ్ ట్రక్ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళా క్లీన్ చేశారు, దాన్ని మళ్ళీ ఒక షేప్ తీసుకొస్తున్నారు. ఒక ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చినప్పుడు హీరో ఎలా చేస్తాడు, అబ్బా ఆర్డర్ వచ్చింది కదా అని హీరో వచ్చేసి, హీరో రాడు అప్పుడు, నాకు పని ఉంది నేను రానంటాడు. తర్వాత హీరోకి హీరోయిన్ అవసరం ఏర్పడి హీరో వస్తాడు. హీరో వచ్చిన తర్వాత ఒక ఆర్డర్ రాగానే ఏం చేస్తాడు హీరో, వెళ్ళిపోయి ఆర్డర్ సిన్సియర్గా వచ్చేయడు. హీరో తన రెగ్యులర్ బిహేవియరే చేస్తాడు, వెళ్ళిపోతాడు, ఫ్రెండ్స్తో కూర్చుంటాడు, అదంతా మందు కొట్టేస్తాడు, ఆర్డర్ మొత్తం నాశనం చేసి చివరికి మళ్ళీ దొంగచాటుగా వేరే హోటల్ దగ్గర నుంచి తెప్పిస్తాడు. అక్కడ ట్విస్ట్ ఏంటి, వేరే హోటల్ వాళ్ళు పెళ్ళి, అది ఏ హోటల్ నుంచి తీసుకొచ్చారో ఆ హోటల్ వాళ్ళు పెళ్ళి, వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేస్తారు. సో హీరో హీరోయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ మళ్ళీ రేజ్ అయింది. హీరో కనుక అక్కడ సిన్సియర్గా వర్క్ చేసినట్టయితే పెళ్లి చూపుల సినిమాలో ఎలా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. సో హీరో తన బిహేవియర్ తన కంటిన్యూ చేయాలి, హీరోయిన్ తన బిహేవియర్ తన కంటిన్యూ చేయాలి, వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ రావాలి. సో ఇబ్బందులు వస్తూ ఉండాలి, ఆబ్స్టికల్స్ అనేవి వస్తూ ఉండాలి, అప్పుడే స్క్రిప్ట్ ముందుకెళ్తూ ఉంటుంది. సడన్గా హీరో సిన్సియర్గా మారలేడు, హీరో సిన్సియర్గా మారేది ఎప్పుడు, ఒక రెండు మూడు దెబ్బలు తిన్న తర్వాత సిన్సియర్గా మారతాడు అంతే తప్ప తన రెగ్యులర్ జీవితం నుంచి ఒక్కసారి మారిపోలేడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం ఒక ఏజ్ వరకు మనం ఒక మైండ్ సెట్తో డెవలప్ అయి ఉంటాం, సడన్గా మారిపోవడం మారం కదా. అలాగే హీరో సినిమాలో కూడా ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా ఎలా పెడతారంటే ఆ బిహేవియర్ పెడతారు. ఆ బిహేవియర్ ఎందుకు అలా మెయింటైన్ చేస్తున్నారు, తనకి ఎయిమ్లెస్గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎయిమ్లెస్గా చెఫ్ చేసుకుంటూ ఉంటున్నాడు, ఎలా ఎందుకు పెట్టారు ఎయిమ్లెస్గా మందు తాగుతూ ఎలా ఉన్నాడు. అలాగే డిజైన్ చేస్తూ ఒక టైంలో హీరోయిన్ వల్ల చిన్న మార్పు అనేది రావాలి, ఇతను సిన్సియర్ అవ్వాలి, సిన్సియర్ అవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఏర్పరుస్తారు. తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు, వీళ్ళిద్దరు జర్నీలో లవ్ చేసుకుంటారు, చెప్పలేని స్థితి వస్తుంది, చెప్పలేని స్థితి వచ్చిన తర్వాత కలుసుకుంటుందో సినిమా కదా ఎండ్ అయిపోతుంది. సో మీరు గమనించండి, చిన్న సినిమాలు అయినా కానీ రొమాంటిక్ కామెడీస్లో అయినా కానీ ఆబ్స్టికల్స్ ఇబ్బందులు అనేవి పెడతారు, ఆ ఇబ్బందులు పెట్టకపోతే కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది, సినిమా అబ్జర్వ్డ్గా ఉంటుంది అన్నమాట, ఏంటిది అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో రొమాంటిక్ కామెడీస్ కానీ లవ్ స్టోరీ కానీ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి ఆబ్స్టికల్స్ అనేవి క్రియేట్ చేస్తారు, అది ఎక్కడ క్రియేట్ చేయాలనేది మనకు బాగా తెలిసి ఉండాలి, అది కథ ప్రకారంగానే చేయాలి, క్యారెక్టర్ ప్రకారం చేయాలి, కథ ప్రకారం చేయాలన్నమాట.
ఓకే. కమింగ్ టు బ్యాడ్ సిచ్యువేషన్స్, ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాడ్ సిచ్యువేషన్స్ దెన్ కాన్ఫ్లిక్ట్ బికమ్ వీక్. ఓకే, అంటే మనకి బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉండాలి హీరోకి. హీరోకి బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తుంటే ఆ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి దాటుకుని హీరో తన డ్రామాటిక్ నీడ్ సాధించుకోవడం కోసం, తన లక్ష్యం సాధించుకోవడం కోసం ముందుకెళ్తూ ఉండాలి. ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే రాలేదో మన కాన్ఫ్లిక్ట్ వీక్ అవుతుంది. ఈజీగా ఉండకూడదు కదా, కేక్ వాక్లో ఉండకూడదు. అందుకనే మనకి బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చే సినిమాలు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ నలుగురు సినిమా తీసుకోండి, రాజేంద్ర ప్రసాద్ ఆ నలుగురు సినిమా మనం అందరం చూసే ఉన్నాం. ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ చుట్టూ ఉండే క్యారెక్టర్ ద్వారా బ్యాడ్ సిచ్యువేషన్స్ తనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ బ్యాడ్ సిచ్యువేషన్ మధ్య కూడా రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తూ ఉంటాడు, వాటిని అధిగమిస్తూ ఉంటాడు. తన అధిగమిస్తూ తన క్యారెక్టర్ని కాపాడుకుంటూ చివరి వరకు జర్నీ చేస్తాడు. సో అందు ఆ సినిమా మీరు మొత్తం గమనించినట్టయితే చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్, భార్య పరంగా కానీ, లేకపోతే కొడుకు పరంగా కానీ, కూతురు పరంగా కానీ, అల్లుడు పరంగా కానీ, నెక్స్ట్ సమాజం పరంగా కానీ, చాలా సిచ్యువేషన్స్ అతనికి ఎదురవుతూ ఉంటాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్. ఈ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొని మరీ ముందుకు సాగుతూ ఉంటాడు. అంటే ఒక మంచి మనిషిగా తను తాను ప్రూవ్ చేసుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ జర్నీ చేస్తూ ఉంటాడు. అంత జర్నీ చేశాడు కాబట్టి ఆ నలుగురు మిగిలేరు అతనికి. అదే కదా కథ, కథ వృత్తాంతం ఎలా ఉంది, కథను ఎలా ఎలా తీర్చిదిద్దారు. ఇతను చాలా గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి కోసం చాలామంది వస్తారు, ఫస్ట్లో వేసేస్తారు కదా. అప్పటికి ఇద్దరు యమబట్లు వచ్చి మాట్లాడతారు, ఎవరో రాలేదు అని అన్న రాజేంద్ర ప్రసాద్ స్టార్టింగ్ సినిమాలో చనిపోయినప్పుడు. సినిమా చివరికి వెళ్ళేసరికి చాలా వందలు వేలుగా ఆ జనం అంతగనం మారిపోయారని తీర్చిదిద్దారు స్క్రిప్ట్ని. ఎలా తీర్చిదిద్దారు, ఆ తీర్చిదిద్దడంలో ఏమేమి అప్లై చేశారు, ఈ బ్యాడ్ సిచ్యువేషన్ అన్నింటినీ అప్లై చేశారు. మన జీవితంలో కూడా ఎదురవుతాయి బ్యాడ్ సిచ్యువేషన్స్. ఆ బ్యాడ్ సిచ్యువేషన్ దాటాలి హీరో, ఆ దాటి ఇంకా తను తాను ప్రూవ్ చేసుకోవాలి, తను ఒక మంచి క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆ నలుగురు. ఆ నలుగురిలో బ్యాడ్ సిచ్యువేషన్ మనకు ఎదురవుతూ ఉంటాయి. కమింగ్ టు బిచ్చగాడు, బిచ్చగాడు సినిమాలో ఏంటి, బిచ్చగాడు సినిమాలో ఆ బిచ్చం ఎత్తుకున్న తర్వాత నుంచి తనకి కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ దాటుకుంటూ ఇతను మళ్ళీ బిచ్చాన్ని కొనసాగిస్తూ చివరి వరకు కొనసాగించాలి. 48 డేస్ ఫాలో అవ్వాలి. అంటే మధ్య మధ్యలో ఏంటి, ఇతను దీక్ష పూనాడు, ఇతను దీక్ష బాగానే ఉంది, కానీ అటుపక్క నుంచి రౌడీల పక్క నుంచి ఫైట్స్ వచ్చేలాగా క్రియేట్ చేశారు. తనంతట తాను ఫైట్ చేయడు, రౌడీలు వచ్చేసి ఎతికేసి మళ్ళీ మదర్ ఫోటో తీసుకుని మదర్ని గురించి ఏదేదో మాట్లాడేసరికి ఇతను వాళ్ళు కొట్టిన తర్వాత ఇతను ఫైట్ చేయాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్స్లో. ఆ సిచ్యువేషన్ క్రియేషన్ అలా ఉందన్నమాట, ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేస్తారు. ఆ బ్యాడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడే కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది ఆడియన్స్కి, లేకపోతే ఇంట్రెస్ట్ రాదు. సో బిచ్చగాడి సినిమాని మీరు గమనించినట్టయితే ఆ బిచ్చగాడి సినిమాలో మనకి ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ బిచ్చగాడు అనే వ్యక్తి 48 డేస్ ఎలా కంప్లీట్ చేశాడు, తన మదర్ని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా. సో కాన్ఫ్లిక్ట్ వీక్ కాకుండా చూసుకుంటారు అన్నమాట ఆ స్పేస్లో. నెక్స్ట్ కమింగ్ టు క్షణం, క్షణం సినిమాలో కూడా పాప కోసం జర్నీ చేసే ఆది అడిషియస్కి, పాప కోసం ఎప్పుడైతే జర్నీ మొదలుపెట్టాడు అడిషియస్కి, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి, ఆబ్స్టికల్స్ ఎదురవుతూ ఉంటాయి బ్యాడ్ సిచ్యువేషన్స్. ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ దాటుకుంటూ అడిషియస్ ఆ పాపను ఫైండ్ అవుట్ చేస్తాడు, ఇబ్బందులు పడతాడు, ఫైట్ చేస్తాడు, తన సపోర్టర్స్ అన్నీ కోల్పోతూ ఉంటాడు అయినా కానీ చివరికి తను పాపం దక్కించుకుంటాడు. దట్ ఈస్ అది క్షణం సినిమాలో మనం చూసుంటాం. ఇలాగ బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మన కాన్ఫ్లిక్ట్ వీక్ కాదు. మీరు బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా వేయలేదు అనుకోండి, కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది. కమింగ్ టు నో పెయిన్ఫుల్ జర్నీ, ఇఫ్ దేర్ ఇస్ నో పెయిన్ఫుల్ జర్నీ దెన్ కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. ఈ పెయిన్ఫుల్ జర్నీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమా కథలో పెయిన్ఫుల్ జర్నీ ఎక్కువ వస్తున్న కొద్దీ, హీరోకి పెయిన్ఫుల్ జర్నీ చేస్తున్న కొద్దీ అప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు పెయిన్ఫుల్ జర్నీ లేదనుకోండి, ఆ కాన్ఫ్లిక్ట్ వీక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాసిక్ హిట్ రామ్ గోపాల్ వర్మ క్లాసిక్ హిట్ శివ సినిమా చూసుకోండి. ఆ సినిమాలో నాగార్జునకి నాగార్జున ఫ్రెండ్స్ ఉంటారు, అమల ఉంటుంది, నెక్స్ట్ ఏమో వీళ్ళందరూ ఉంటారు, ఎవరు మురళీమోహన్, మురళీమోహన్ కూతురు, వీళ్ళందరూ వీళ్ళందరినీ సేఫ్ చేద్దామని స్క్రిప్ట్లో ఎప్పుడు భావించలేదు.
ఆ శివ స్క్రిప్ట్ ఎందుకు అంత క్లాసిక్ అంటే, శివ జర్నీ చేస్తున్న కొద్దీ వీళ్ళ ఫ్రెండ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అటాక్లు బలైపోతూ ఉంటారు. ఫస్ట్ ఏమో నరేష్ బలైపోతాడు, కాలేజ్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నందుకు నరేష్ మీద అటాక్ ఇస్తారు. ఆ థియేటర్ సీన్ అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంది, నరేష్ మీద అటాక్ ఇస్తారు. అప్పుడు శివ ఏం చేస్తాడు, నేను ఎన్నికల్లో పాల్గొబోతున్నాను అని శివ కౌంటర్ ఇస్తాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పెళ్ళికి వెళ్తుంటే సుబ్లక్ష దగ్గర మీద అటాక్ ఇస్తారు. ఇలా కంటిన్యూస్గా విలన్స్ అటాక్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాయమైపోతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. నెక్స్ట్ చిన్న మీద అటాక్ ఇస్తారు, నెక్స్ట్ అమల మీద అటాక్ ఇస్తారు, అందరి మీద అటాక్లు ఇస్తూ రీక్లమేషన్ దగ్గర పాప మీద పాపను చంపేస్తారు. దెర్ ఈజ్ ఏ వెరీ వెరీ పెయిన్ఫుల్ స్టోరీ ఇన్ శివ. తనకున్న సరౌండింగ్ సిస్టమ్ అంతా దెబ్బతింది, తనకున్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ దెబ్బతిన్నారు. ఇంత దెబ్బతి, ఇంత పెయిన్ఫుల్ జర్నీ చేశారు కాబట్టి ఆ లాస్ట్ మినిట్లో శివ వెళ్ళి భవాన్ని చంపేస్తాడు. దట్ ఈస్ ద సినిమా. ఇప్పుడు పెయిన్ఫుల్గా ఉండకూడదు అని మనం డిజైన్ చేసాం అనుకోండి, హీరో ఫ్రెండ్స్ని సేవ్ చేద్దాం లేకపోతే హీరోయిన్ సేవ్ చేద్దాం వీళ్ళందరినీ సేవ్ చేద్దాం అని ఆలోచించామంటే స్క్రిప్ట్ సరిగ్గా రాదు. పెయిన్ఫుల్ జర్నీ ఉండాల్సిందే హీరోకి. అంటే మన కథ ఏదైతే అనుకున్నామో ఆ కథ ప్రకారం పెయిన్ఫుల్ జర్నీ హీరో చేయాల్సిందే. కమింగ్ టు ఈ మధ్యన వచ్చిన దంగల్ సినిమా తీసుకోండి, దంగల్ సినిమాలో విలన్ ఏమైనా ఉన్నారా? దంగల్ సినిమాలో విలన్ లేడు. ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వీక్ అయింది? కాన్ఫ్లిక్ట్ వీక్ కాకుండా, విలన్ లేకుండానే కాన్ఫ్లిక్ట్ వీక్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మహావీర్ ఫోగట్కి తనకు ఒక లక్ష్యం ఉంది, ఒక గోల్డ్ మెడల్ సాధించాలని ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని అమీర్ ఖాన్ సాధించలేకపోయాడు, ఆ మహావీర్ ఫోగట్ సాధించలేకపోయాడు. కొడుకుల రూపంలో సాధించాలనుకున్నాడు, అక్కడ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. కొడుకులు పుట్టట్లే, కాన్ఫ్లిక్ట్ మెల్లగా స్లోగా, అది నవ్వుతూ నవ్వుతూ ఉన్నట్టే ఉంటుంది. కానీ అతనికి పెయిన్, నాకు కొడుకులు పుట్టలేదే కూతుర్లే పుడుతున్నారే కూతుర్లే పుడుతున్నారే, అది పెయిన్. ఆ కాసేపోయిన తర్వాత ఒక ఇన్సిడెంట్లో తెలుస్తుంది కూతుర్లుతో ఎందుకు చేయకూడదు అని. వాళ్ళ కూతుర్లు ఫైట్ చేసిన తర్వాత అతను డిసైడ్ అవుతాడు, కొడుకులతో ఎందుకు కూతుర్లతో కూడా చేయొచ్చు కదా అని వాళ్ళిద్దరిని ట్రైన్అప్ చేద్దానికి రెడీ అవుతుంది. ఎంత ట్రైన్అప్ చేద్దానికి రెడీ అవుతుంటే అటుపక్కన కూతుర్లు సహకరించరు. ఎందుకు చేయాలి వాళ్ళు? ఇతరులకు లక్ష్యం ఉంది కానీ వాళ్ళకి లక్ష్యం లేదు కదా, వాళ్ళు చేయరు. మళ్ళీ కాన్ఫ్లిక్ట్, ఇతను ఇబ్బంది పడుతున్నాడు అనవసరంగా, కూతుర్ని ఇబ్బంది పెడుతున్నానే అని ఇతను ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒకనొక టైంలో ఒక పెళ్లి సిచ్యువేషన్ వేశారు, ఆ పెళ్లి ఇన్సిడెంట్తో కూతురు మనస్తత్వం మారింది. ఆ మనస్తత్వం మారడంతో కూతురులే రంగంలో దిగుతారు. అక్కడ నుంచి బాగానే ఉంది, ఇక అందుకున్నారు, పొరుగు అందుకున్నారు, కూతురు ప్రాక్టీస్ చేశారు, అంతా విన్నింగ్ అలా కొట్టుకుంటూ జర్నీ చేశారు. మహావీర్ ఫోగట్ కూడా లక్ష్యం దగ్గర పడుతుంది అనిపిస్తుంది. కానీ ఎక్కడికైతే నేషనల్ లెవెల్కి వెళ్ళారో, నేషనల్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి పెద్దమ్మాయి ట్రాక్ తప్పిపోతుంది, మళ్ళీ టీవీ చూడటం మొదలు పెడుతుంది, మళ్ళీ జుట్టు పెంచుకుంటుంది, మొత్తం ఆ లక్ష్యం నుంచి డివైడ్ అయిపోతుంది. మహావీర్ ఫోగట్ ఏదైతే లక్ష్యం ఎంచుకున్నాడో ఆ లక్ష్యం నుంచి తన కూతురు డివైడ్ అయిపోయింది, ట్రాక్ డివైడ్. మళ్ళీ అగైన్ కాన్ఫ్లిక్ట్ అనమాట, మళ్ళీ తన కూతుర్ని దారిలో పెట్టడం కోసం మళ్ళీ మహావీర్ ఫోగట్టే మళ్ళీ లైన్లోకి వస్తాడు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు, మళ్ళీ కుస్తీ పట్టులో అందులో దాంట్లో ఉన్న టెక్నిక్స్ అన్ని నేర్పుతాడు, ఆ క్యాసెట్లన్నీ తెప్పించుకుంటాడు, ఆ క్యాసెట్లన్నీ తెప్పించుకుని ఇక్కడ తప్పులు చేసావు ఇక్కడ తప్పులు చేసావు అని చెక్ చేస్తాడు. ఇలా ఇలా తను కాన్ఫ్లిక్ట్ ఎక్కడా తగ్గకుండా సిచ్యువేషన్స్ వేసుకుంటూ ఎన్ని హర్డిల్స్ వస్తున్నా కానీ మహావీర్ ఫోగట్ తన లక్ష్యాన్ని సాధిస్తాడు తన కూతురు ద్వారా. ఆ గోల్డ్ మెడల్ సాధిస్తాడు లాస్ట్ మినిట్లో కూడా, మహావీర్ ఫోగట్ని లోపలికి వెళ్ళలేడు, మహావీర్ ఫోగట్ ఉంటే గెలుస్తుంది కాబట్టి మహావీర్ ఫోగట్ని ఆ కోచ్ సైడ్ చేసేస్తాడు. ఎందుకు సైడ్ చేశారు? అక్కడ ఇంట్రెస్ట్ లెవెల్ పెంచారు. ఎట్ ఏ టైము ఆ అమ్మాయి ఓడిపోద్దేమోనని ఒక క్యూరియాసిటీ ఉంది, నిజంగా ఓడిపోతే ఓడిపోదు కానీ ఆ కాన్ఫ్లిక్ట్ లెవెల్ ఇంకా పెంచడం కోసం లాస్ట్ మినిట్లో అలాంటి టైట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ మహావీర్ ఫోగట్ క్యారెక్టర్ని సైడ్ చేస్తారు అందుకని. అయినా కానీ కూతురుకి ఎన్నో ప్రాక్టీస్ ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయి గెలిచింది. సో కీప్ ఆన్, మనకి మనం ఎంచుకున్న కథకి కీప్ ఆన్, మనం కాన్ఫ్లిక్ట్ ఎక్కడైనా కానీ వీక్ అవ్వకుండా సిచ్యువేషన్స్ వేసుకుంటూ పెయిన్ఫుల్ జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది దంగల్లో చేశారు, శివలో చేశారు, అలాగే లగాన్ సినిమా. మనం లగాన్ చాలా ఇష్టపడ్డ సినిమా, అందరూ చూసిన సినిమా. ఆ లగాన్ సినిమాలో కూడా చాలా జర్నీ ఉంటుంది హీరోకి. అమీర్ ఖాన్ జర్నీ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ 11 మెంబర్స్ ఫామ్ అవ్వరు, ఎవరు సహకరించరు. ఆ ఫామ్ అవ్వటానికి ఓ సాంగ్ పాడి ఒక 4 ఫామ్ చేస్తాడు, తర్వాత ఒక్కొక్కరిని ఫామ్ చేస్తాడు. 11 మెంబర్స్ ఫామ్ అయ్యారా అనుకుని ఒక స్పిన్నర్ తీసుకుందామంటే అదొక సమస్య.
తను వద్దంటారు టీంలో. నెక్స్ట్ అక్కడ ఒక కుల మతాల గురించి వీటి గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అమెరికాను ఇది కుల మతాల సమస్య కాదు మన భారతదేశ సమస్య అని అందరూ భారతీయులందరూ ఒక తాటి మీద నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడాలని మళ్ళీ ఒక లెక్చర్ ఇస్తాడు. ఇలాగ 11 మెంబర్స్ని పట్టుకుని ఒక కోచింగ్ ఇచ్చి ఆ కోచింగ్ ద్వారానే కోచింగ్ మళ్ళీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ తర్వాత మళ్ళీ ఫైనల్గా ఆట ఆడతాం. ఆడిన తర్వాత పెయిన్స్ వాళ్ళు ఏమో బాడీ లైన్ బౌలింగ్ చేస్తారు. బాడీ లైన్ బౌలింగ్ చేస్తున్నా కానీ ఇది ఎదుర్కొంటాడు, రక్తాలు కారిపోతూ ఉంటాయి. రక్తాలు కారిపోయినా కానీ తన లక్ష్యం సాధిస్తాడు. ఎంత పెయిన్ఫుల్ జర్నీ ఉంటుంది కాబట్టి ఆ సినిమా అంత గొప్ప క్లాసిక్ అయింది. వితౌట్ పెయిన్ఫుల్ స్టోరీ దెర్ ఇస్ నో క్లాసిక్. మన పెయిన్ఫుల్ స్టోరీ ఉండాల్సిందే ఏదైనా సినిమాల్లో. అది పెయిన్స్ ఉంటాయి కాబట్టి అవి క్లాసిక్స్ అవుతాయి. మిగతా అయిన సినిమాలు ఏంటంటే టైంపాస్ సినిమాల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ సినిమాలు ఎందుకు గుర్తుండే, మిగతా సినిమాలు ఎందుకు గుర్తుండలేదు మనకి అంటే అందులో మంచి పెయిన్ఫుల్ జర్నీ ఉందన్నమాట. లార్జర్ దాన్ లైఫ్ పెయిన్ఫుల్ స్టోరీస్ ఉండటం వల్ల అవి అంత క్లాసిక్స్గా నిలబడతాయి. సో నో పెయిన్ఫుల్ స్టోరీ దెన్ కాన్ఫ్లిక్ట్ బికమ్స్ వీక్. సో మనం ఎంచుకున్న కథల్లో మన కథకు తగినట్టు ఇలాంటి ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి. అప్పుడు కాన్ఫ్లిక్ట్ వీక్ కాకుండా మనం చూసుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా కథ రాసేటప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎంచుకున్నాం, కాన్ఫ్లిక్ట్ డ్రాప్ ఎంచుకున్నాం, కాన్ఫ్లిక్ట్ టైప్ ఏంటి, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అన్ని మిక్స్ చేసాం, ఒకే పద్ధతిగా అంతా రాసుకున్నాం, సీన్లు వేసాం, ఇవన్నీ చేస్తాం. కానీ ఎక్కడ వీక్ అవుతుంది కాన్ఫ్లిక్ట్, ఆ వీక్నెస్ని మనం కట్ చేయాలి. ఆ వీక్నెస్ని కట్ చేసి మనం స్క్రిప్ట్ రాసుకోవాలి. ఓకే.